ప్రాబ్లం మరీ చిన్నదా, కాకపోతే కొద్ది బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి అయితే బై డెఫినేషన్ ఆఫ్ లాగరిథం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగరిథం ఆఫ్ బి బేస్ ఏ అని తెలుసు. ఈ ఎక్స్ వాల్యూ లాగరిథం ఆఫ్ బి బేస్ ఏ కదా, బి బేస్ ఏ. ఇది పట్టుకుని ఇక్కడ పడేదాన్ని అనుకో, ఏ టు ద పవర్ ఆఫ్ లాగరిథం ఆఫ్ బి బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, బి అవుతుంది. వెరీ సింపుల్, ఇది నేను కన్ఫ్యూజ్ చేశాను అంత. ఇదే ఫార్మేట్ లో ఉంది, ఈ పవర్ ఏ ఇంటూ లాగరిథం ఆఫ్ ఎక్స్. చూసుకో కావాలంటే ఏ ఇంటూ లాగరిథం ఆఫ్, ఓకే దీన్ని కొద్ది మాడిఫై చేస్తాను నన్ను. ఈ ఏ ఉంది కదా, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, పవర్ అవుతుంది. అంటే లాగరిథం ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఏ అని మనకు తెలుసు. సో ఈ ఎన్ ఇక్కడ అవుతుంది, అలాగే దీన్ని జాగ్రత్త నేను, ఈ పవర్ లాగరిథం ఆఫ్ ఎక్స్ పవర్ ఏ కింద రాయచ్చు. ఇక్కడ బేస్ ఏమీ లేకపోతే ఈ బేస్ లాగరిథమ్స్ అంటారు. ఇక్కడ ఏ ఉండటం వల్ల బి బయటకు వచ్చు. ఇక్కడ బేస్ ఏ, ఇక్కడ కూడా లాగరిథం యొక్క బేస్ ఏ కనుక నాకు బి బేస్ బి బయటకు వచ్చింది ఈ పవర్ లాగా. సో ఇక్కడ ఈ బేస్ కనుక ఇట్స్ వాల్యూస్ ఈక్వల్స్ టు ఎంత, ఈ బేస్ పోతే ఏముంది, ఎక్స్ పవర్ ఏ. సిమిలర్గా మళ్ళీ ఇది కూడా రాయొచ్చు, మళ్ళీ ఈ పవర్ ఎన్ లాగ్ ఏ ఉంది కనుక ఈ పవర్ లాగరిథం మాపు ఏ పవర్ ఎన్ రాయొచ్చు, ఏ పవర్ ఎన్ రాయొచ్చు. ఇక్కడ బేస్ ఎంత, దీని వాల్యూ ఎంత ఈక్వల్ ఉంది, ఏ పవర్. ఇదే కాన్సెప్ట్ అక్కడ అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తాం చూ, ఇంటిగ్రేషన్ దీన్ని డైరెక్ట్ ఏ రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ ఏ ప్లస్ దీని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మరి, ఏ పవర్ ఎన్ ఇంటిగ్రేషన్ డి. సరే మరి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఏ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఏ పవర్ ఎన్ డిఎక్స్ రాసేసుకోవచ్చు, రాసుకోకూడదు. ఇప్పుడు మరి ఇక్కడ ఫార్ములా సప్లై చేయాలి, మరి మనం ఫార్ములా సప్లై చేసుకుంటారా. ఫస్ట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ కాన్స్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది కనుక ఫార్ములా అప్లై చేయచ్చు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మరి రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఏ పవర్ ఎన్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బై లాగ్ ఏ ప్లస్ కాన్స్టెంట్. సో బై దిస్ ఫార్ములా దీన్ని ఎక్స్ పవర్ ఏ ప్లస్ వన్ బై ఏ ప్లస్ వన్ ప్లస్ దీన్ని ఏ పవర్ ఎన్ బై లాగరిథం ఆఫ్ ఏ ప్లస్ వన్ ఇదే ఆన్సర్.